हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स, नेनु मीकु स्टेप बाय स्टेप प्रति नोटिफिकेशन संबंधी नेनु ग्रूप स्टैंडर्ड वाल्लकी ओक प्रिपरेशन प्लान ओक बुक्स एसआई कांस्टेबल संबंधी मन एला चदिविते वस्तुंदी अन्नदिनि अलागे डीएससी संबंधी वारिकि नेक्स्ट मीकु अलागे सचिवालय संबंधी चला पर्फेक्ट ना वीडियो प्रति चूँ बुक्स सजेशन चाहिए ने बुक्स सजेशन चयमंटे आ बुक्स हैपी सजेशन ओके मीकोसमें प्रति डू दादापू अना मे पलाना उद्योग मे प्रिपेर अवतना सो मी आउट की संबंधी सब्जेक्ट क्लारिफाई इवं अन्नी चपता ओके। सो फ्रेंड्स, प्रति मन ानल सब्सक्राइब चेसी बेल सिंबल में क्लिक चेंडी फ्रेंड सर्कल ओके। सब्जेक्ट उपयोगुवाली कोई मेलकूल को मंदिर फैकल्टी मेलकूल नेपर दाटो डाउट ले मेलकूल नेपर रहा नोटिफिकेशन संबंधी 14,000 कांस्टेबल एसईल जैल वार्डन एआर फैर् ఇవి చెప్తారు కానీ 14,000 కానిస్టేబుల్స్ అంటారు కానీ వాటికి సంబంధించి రిజర్వేషన్స్ ప్రకారం మీకు ఎప్పుడైనా చెప్తారా మీ జిల్లాల్లో కానీ? ఒకసారి మీరు ఆలోచించండి, వాస్తవాలు తెలుసుకుందాం. సో నేను కృష్ణా జిల్లా తిరువూరులో కొంతమంది అక్కడున్నటువంటి కానిస్టేబుల్కి ఎస్ఐకి ప్రిపేర్ చేస్తున్నా. సో ఆఫ్ కోర్స్ వారికి అన్నా మాకు మేము చదవలేకపోతున్నాము అంటే ఉద్యోగం అయితే మీకు ఊరికనే వచ్చేయాలా, ఇలాగే ఉద్యోగం అయితే మీకు ఊరికనే వచ్చేయాలి, మంచి రిజర్వేషన్ కలిగింది, అక్కడ 4-5 కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కానీ శుద్ధ వేస్ట్. వాస్తవం నేను కోచింగ్ సెంటర్స్ పేర్లు పెట్టి నేను చెప్పలేను కానీ నేను వెళ్ళేదైతే కొద్దో గొప్ప పర్వాలేదు, కానీ వారు చదివేటువంటి ఉన్నటువంటి వీళ్ళు కూడా మేము చదవలేకపోతున్నాం అన్నారు. అందుకనే నేను ఇంకా మీరు చదవలేకపోతున్నాం అన్నారు. ఉద్యోగం అయితే కనుక కావాలి, ఊరికనే రాదు కదా, కష్టపడి చదువుతుండాలి. సో చదవలేకపోతున్నాం అన్నారని నేను మానేశానండి. సో లోకల్ ఫ్యాకల్టీల చేత చెప్పించుకుంటున్నారు, హ్యాపీ. లోకల్ ఫ్యాకల్టీల చేత ఏం చేస్తారో వారికి ఒకరే 5-6 సబ్జెక్టులు చెప్తారు. దారుణమైన పరిస్థితి అన్నమాట. వాళ్ళకి ఇంకా తెలియట్లేదు ఎంతమంది లాస్ట్ టైము దగ్గర దగ్గరకు వచ్చి ఎస్ఐకి కానీ కానిస్టేబుల్స్ కానీ గత 2-3 సంవత్సరాల్లో లేదంటే ఒకసారి 2 రాసి వారి వయసు కూడా అయిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఈ డ్రెస్కి 2 డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వయసు కూడా అయిపోతే చాలా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి తెలియట్లేదు ఇంత కష్టపడి ఇంతలా పర్ఫెక్ట్గా చెప్తున్నా కానీ మాకు చదవలేకపోతున్నామన్నా అని చెప్తున్నా. అందుకే నేను తిరువూరికి శుభ్రంగా స్వస్తి పలిగేశాను, వెళ్ళటానికి ఇష్టపడట్లా. ఎందుకంటే కొన్ని ఉంటాయి, ఇంకా నేను కొన్ని వదిలేస్తున్నాను. విజయవాడ కూడా ఉంది, విజయవాడ వదిలేశాను, గుంటూరు వెళ్ళేది అది వదిలేశాను. కొంచెం తెలియాలండి విద్యార్థులకు, కొద్దిగా తెలియాలి, మెలకువలు తెలియాలి, వీటిలో తెలియదు. సో నేను ఈ విషయాలు చెప్తాను, చక్కగా మీరు చాలా జాగ్రత్తగా మీరు పాటించండి, హ్యాపీగా ఉద్యోగం వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ మనం చూద్దాం, నేను సొంతంగా చెప్పింది 14,435 ఏపీ పోలీస్ ఏపీ పోలీసులో 14,435 అవునా కాదా అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ 14,435లో 6,000 పోలీసు ఉద్యోగాలు, అవి ఎస్ఐ కానిస్టేబుల్స్ 6,000 ఇస్తామని చెప్పారు. సో ఈ 6,000లో అత్యధికంగా ఎవరికి ఉంటాయి రిజర్వేషన్ ప్రకారం, నేను తమ్మనీళ్ళు అదే పెట్టానా లేదా మీరు చెక్ చేసుకోండి. పోస్టులు ఈసారి ఎవరికి ఎక్కువ అంటే, నేను సొంతంగా నేను చెప్పింది కాదు, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియపరిచింది. సో నేను క్లారిఫికేషన్ ఇస్తాను, చక్కగా మీరు చూడండి ఏ పోస్ట్ అయినా అంతే. ఇక్కడ ఇప్పుడు 14,000 ఒకసారి ఇస్తారా? ఎవరు, ప్రభుత్వం చెప్పింది కదా 6,000 ఇస్తాం. సో ఈ 6,000 పోస్టులో దాదాపుగాను మనం చూస్తే 4,200 నుంచి 4,800 వరకు ఉమెన్స్కి ఉన్నాయి.
ఎవరికున్నాయి? ఉమెన్స్కే ఉన్నాయి సార్, 4200 నుంచి 4800 వరకు. అంటే 6000 అదేంటన్నా అంత దారుణమా? వారికి ఇచ్చేస్తారా? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, దాన్ని బట్టి మీరు నిజమా కాదా అనేది మీరే ఐడెంటిఫికేషన్ చేసుకోండి. ఓకేనా? మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ స్టేషన్ని గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ స్టేషన్ చూస్తే ఆ స్టేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్స్ మీరు చూడండి. ఎస్ఐ కానిస్టేబుల్స్లో నియర్లీ కానిస్టేబుల్స్ ఉండవలసినటువంటి వారిలో లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారా లేరా? సో లేరనుకో, ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చాం 2018 పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దానిలోనూ జెంట్స్ అందరూ వెళ్ళారండి, జెంట్స్ అందరూ వెళ్ళారు, కానీ లేడీస్ క్వాలిఫై కాలేదు. ఫిజికల్లో పోయింది, రిటర్న్లో కూడా పోయింది. అంటే ఉమెన్స్ పోస్టులు ఏమైపోయినాయి? మిగిలిపోయింది. అనలేదు, ఈ నోటిఫికేషనే కాదు, సచివాలయమై కానీ, సచివాలయం మీరే చూడండి. అలాగే గ్రూప్స్ అయినా ఏ నోటిఫికేషన్స్కి అయినా అదేంటి అంతమంది అమ్మాయిలకి ఇచ్చేసారంటే పోస్టులు ఎక్కువ ఎవరికి ఉన్నాయి? లేడీస్కి ఉన్నాయి. సో లేడీస్ క్వాలిఫై కాలేదనుకో, క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. అర్థమైందా లేదా? సో ఇది ఇలా మీరు తెలుసుకోవాలి. రెండవదిగా స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే అది కూడా చెప్తాను, వినండి. ఇక్కడ ఈ ఈ పోస్టులు ఉన్నాయి అంటే ఈసారి జెంట్స్ మేము ప్రిపేర్ అవడం తక్కువేనా? నేను అనుకుంటాను బహుశా రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కనుక పోలీస్ నోటిఫికేషన్స్ ప్రిపేర్ అయ్యేది మహా అయితే 100,000-150,000 కంటే ఎక్కువ ఉండరు. నాకు తెలుసు ఆ విషయం, నేను దానికి చక్కగానే క్లారిఫికేషన్ ఇస్తాను. నేను ఈ మధ్యలో మనం పెట్టేటువంటి జెన్యున్గా ఉండే ఇన్ఫర్మేషన్నే మహా అయితే 400, 300, 500 మంది చూస్తున్నారు. అవునా? నిజంగా జెన్యున్గా కరెక్ట్గా ప్రిపేర్ అయితే కనుక వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అయినా సరే ఏం చేస్తారు? వారు కరెక్టే, ఈ అన్న చెప్పేది 100% వాస్తవమే అని తెలుసుకుంటారు. నేను కోచింగ్ సెంటర్స్లో చూస్తాను, ఏదో ఫీజు కట్టడం, ఇంటి దగ్గర బాధపడలేక, లేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఖాళీగా ఉన్నారని, ఇవన్నీ రకరకాలుగా అడుగుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు వెళ్తూ ఉంటాం అంతే, కాలక్షేపం కొద్దీ. అంతేకాని పర్ఫెక్ట్గా చదివేవాళ్ళు ఏం కాదు. పర్ఫెక్ట్గా చదివేవాళ్ళు అయితే 100,000 ఒక 80,000-70,000 మంది మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళు అందరూ ఏదో నా క్యాహే అంతే ఎన్నరికి చెప్పాలని. ఇప్పుడు 6000 ఉద్యోగాలు అనగానే ఎన్ని జిల్లాలకి ఇవి? ఎన్ని? 13 జిల్లాలకే 6000 పోస్టులు అనుకో. ఒక్కసారి మీరు ఆలోచించండి, జిల్లాకి ఎన్ని పోస్టులు ఉంటాయి? శ్రీకాకుళం ఉంది, పెద్ద జిల్లానే చిన్నదా? చిన్న జిల్లా. మీరు శ్రీకాకుళం జిల్లాకి ఎన్ని ఉండొచ్చు? 300-350 ఉండవచ్చు శ్రీకాకుళం జిల్లాకి. అలాగే విజయనగరం ఉంది, విజయనగరం కొద్దిగా అంటే 350-380 ఉండొచ్చు. విశాఖపట్నం పెద్దది, సో విశాఖపట్నంకి వచ్చేప్పటికి విశాఖకే ఏమి ఉండొచ్చు? దాదాపుగా 650-700 ఉండొచ్చు. తూర్పుగోదావరికి 500 ఉండొచ్చు. అలాగే పశ్చిమ గోదావరికి 450-500 వరకు ఉండొచ్చు. కృష్ణా జిల్లాకు కూడా అంతే, 450-500 వరకు ఉండొచ్చు. కానీ కృష్ణా జిల్లాలో విజయవాడ కూడా యాడ్ చేసుకుంటే విజయవాడ 150, విజయవాడ సిటీస్ కాబట్టి 150, దాదాపుగా 700. ఇలా మీరు చూసుకుంటే కనుక 13 జిల్లాల్లో 6000 పోస్టులు ఉంటాయి. అర్థమైందా? 6000 పోస్టుల్లో ఇప్పుడు నీ జిల్లాకి, ఇప్పుడు మన జిల్లాకి, ఇది ఇప్పుడు మన జిల్లాకి ఎన్ని పోస్టులు, మన జిల్లాకి ఎన్ని పోస్టులు? సో మన జిల్లా ఏ జిల్లా? కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అలాగే కర్నూలు కానీ, అనంతపురం, చిత్తూరు, కడప. ఆఫ్కోర్స్ నీ ఏ జిల్లా అయితే ఆ జిల్లా. ఓకే, పాయింట్. రెండో పాయింట్ వచ్చేప్పటికి ఇక్కడ నీ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? నీ జిల్లాకి సోన్ 400 ఉన్నాయి. 400 పోస్టుల్లో ఏ రిజర్వేషన్? ఓసీ, ఓకే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులు కోటా ఉందిగా అవి. ఓసీలో మళ్ళా ఓసీ జనరల్ ఫిమేల్, బీసీకి వచ్చేప్పటికి ఏబిసిడిఈ కదా, జనరల్ ఫిమేల్, మళ్ళీ ఇక్కడ జనరల్ ఫిమేల్, జనరల్ ఫిమేల్,
ఇది పోస్టులు ఉన్నాయి. సో ఇవాళ ఎలాగ నువ్వు రే విడదీసానుకో 400లో, సో 400లో 200 పోస్టులు ఇక్కడ ఉంటాయి. అర్థమైందా? 400లో 200 పోతే 200 ఉన్నాయి. ఈ 200లో ఇక్కడ 27% తీసేయాలి, 15% తీసేయాలి. మీరు ఎలా చేయాలి? ఇలా చేసుకుంటే 400 పోస్టులు ఆఖరికి నీ రిజర్వేషన్కి, నీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్కు, బీసీ ఓవరాల్గా బీసీకి వచ్చేప్పటికి ఎన్ని ఉంటాయి? ఒక 80 పోస్టులు ఉంటాయి. 80లో బీసీ ఏకి, బీకి, సికి, డికి, ఈకి ఎలా తీయాలి? ఎలా తీసుకుంటే అప్పుడు ఏం కనపడతా ఈ చేతిలో? ఏది ఉండదు. నీకు ఇలా ఎవరైనా చెప్పారా? ఎప్పుడు ఏం చెప్పారా? ఏంటంటే చెప్పరండి. డైరెక్టర్లకి తెలియదు, ఫ్యాకల్టీలకి తెలియదు, పిల్లలకి అంతకంటే తెలియదు. తెలుసుకోవాలి, ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. నేను స్టూడెంట్కి ఫస్ట్ కోచింగ్ సెంటర్స్లో ఇలాగే చెప్తాను, నోటిఫికేషన్ చదివావా? సో రెండు, నోటిఫికేషన్ అప్లై చేసిన తర్వాత సిలబస్ నీకు తెలుసా? సిలబస్ తెలిసిన తర్వాత ప్రిపరేషన్ ప్లాన్ తెలుసా? ఇది తెలుసుకుంటే చాలు, నీకు ఉద్యోగం ఆటోమేటిక్గా అదే వస్తుంది. కావాలంటే మీరే చెక్ చేసుకుని మీ ఫ్రెండ్ సర్కిల్ని అడగండి. ఇలాంటి ఈ విధంగా ఎవరైనా సరే చెప్పారా లేదా అడగండి, అంతే చాలు. అంతే, అంతగా నేను ఎవరిని నిందించడానికి, ఎవరిని ఏది అనడానికి కాదు. దయచేసి అన్నిటితో భావించకండి, ఉన్న వాస్తవాలు చెప్తూ ఉంటాను ప్రతి విషయాన్ని, ఓకేనా? సో అలాగా నేను కొన్ని కోచింగ్ సెంటర్స్ని కూడాను దాదాపుగా నేను క్లోజ్ చేసుకుని నేను మానేశాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ తిరువురు మానేశాను, అలాగే విజయవాడ మానేశాను, గుంటూరు మానేశాను, ఇక వెస్ట్ గోదావరిలో 1-2 వెళ్తున్నాను, అంతే. అన్నీ మానేస్తున్నాను నేను. ఇక అవసరమైతే చక్కగాను దీంట్లోనే ఆన్లైన్ క్లాసులు పెట్టి మీకు యూట్యూబ్లోను చక్కగా ప్రతి ఒక్కరికి చాలా పర్ఫెక్ట్గా, మీకు ఆ డౌట్ ఉంటే ఆ డౌట్ని కూడా నేను క్లారిఫై చేస్తాను, తెలుసా మీకు? అలా నేను ట్రైన్ చేద్దామనే స్టూడెంట్స్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.